నా బేబీ ట్రైలర్ ఎలా ఉంది? బేబీ ట్రైలర్ అయితే చూస్తున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే సినిమా ఒకటి సాడ్ ఎమోషనల్ సాడ్ ఎండింగ్ ఉన్న ఎమోషనల్ లవ్ స్టోరీలాగా అనిపిస్తుంది. చాలామంది ఒకటి అయితే ట్రైలర్ చూసినాక ఏమనుకుంటున్నారంటే సినిమా మొత్తం రివీల్ చేసినట్టు అనుకుంటున్నారు. ట్రైలర్ అనేది ఒకటి సస్పెన్స్ టైప్ చూపెట్టాలి అట్లా ఉంటుంది. అంటే లవ్ స్టోరీ అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది, థ్రిల్లర్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, డ్రామాకు ఒక ఫార్మాట్ ఉంటుంది, హారర్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక్కొక్క ఫార్మాట్కి ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. ఈ లవ్ స్టోరీ అనేది ఎప్పుడు కానీ ఒక మీ ట్రైలర్లో చూసినా కూడా లవ్ ట్రైలర్లు ఏం చెప్తారు అంటే స్లోగా తీసి అన్ని ప్రతిదీ రివీల్ చేసుకుంటూ వచ్చేయండు. యాక్చువల్లీ ఏంటంటే ఒక లవ్ స్టోరీ అనేది అలానే ఉండాలి, ప్రతిదీ ట్విస్టులు ఉండదు, ఏముండదు. అతను కూడా ట్రైలర్ కట్టుల వల్ల ఏం చెప్తున్నారంటే ప్రేక్షకులకు ఒకటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జస్ట్ సింపుల్ ట్రైలర్, నో కన్ఫ్యూజన్. మీరు డైరెక్ట్ వచ్చి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ థియేటర్ రండి అని చెప్తున్నారు. మీరు కంపల్సరీగా జూలై 14th వచ్చి మీరు చూడండి. మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇదొక సాడ్ మంచి ఎమోషనల్ గుడ్ ఫీలింగ్తో ఉన్నది. ఇప్పుడు మీరు సినిమా ట్రైలర్ నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు చాలామంది ఎవరో సినిమా చూడడానికి వస్తారు 14th, జూలై 14th సినిమా చూడడానికి ఎవరెవరు వస్తారో వాళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలు చూసినా కొద్ది ఒక లవ్ ఫెయిల్యూర్ సాడ్ ఎండింగ్ ఉంది కాబట్టి, ఎమోషనల్ ఎండింగ్ ఉంది కాబట్టి అలా వెళ్తుంది. ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు కూడా మీకు స్లో ఉంటుంది, అది ప్రాసెస్ కరెక్టే. అది ఎందుకంటే ఒక లవ్ స్టోరీ అనేది ఎప్పుడు జనరల్గా ట్రైలర్ అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడానికి లేకపోతే క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు కదా. సో ఒక సినిమా లెక్క స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఒక స్టోరీని అరేట్ చేసినట్టుగా అనిపించింది. సో ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? అది కరెక్టే. అది ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా సస్పెన్స్ థ్రిల్లర్ అనేది అన్నప్పుడు ఏమో ఫాస్ట్గా ఉండాలి స్క్రీన్ ప్లే, ప్రతి ఒక్కరు ఇంటెన్స్ క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్కటి రివీల్ చేయొద్దు, ప్రతి ఒక్కటి ఆల్రెడీ లాస్ట్ వరకు తీసుకురావాలి. కానీ లవ్ స్టోరీస్ అలా కాదు, ఫ్లో ఉంటుంది. ఏ లవ్ స్టోరీ అయినా సరే నావల్టీ ఉంటుంది, ఒక రొమాంటిక్ టైప్లో ఉంటుంది, నావల్టీ ఉంటుంది, ప్లస్ ఒకటి మ్యూజికల్ వేరియేషన్తో ఒక స్లో పాయింట్లోనే ఉంటుంది ప్రతి ఒక్కటి. లవ్ స్టోరీ అనేది ఒక స్లో పాయిజన్ టైప్. మీరు ఆ ట్రైలర్ చూడండి, ఇప్పుడు ట్రైలర్లో ఏంటంటే స్లో పాయిజన్ టైప్లో వచ్చింది కాబట్టి అదే అనమాట. మీరు మ్యూజిక్ ఎట్లా అనిపించింది విజయబుల్ గారి మ్యూజిక్? విజయ్ రీసెంట్గా సాంగ్స్ అయితే ట్రైలర్లో అయితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది ట్రైలర్లో. సో ఈ ట్రైలర్లో ఎఫెక్ట్ ఇస్తుంది కానీ మ్యూజిక్ నేనైతే ఆ సాంగ్ అయితే ఇప్పటికైతే 2 MHz ఉంది కదా, ఇప్పటికైతే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది ఇప్పటికి. ఏంటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే ఎప్పుడు వెళ్దాం అన్నట్టు ఫస్ట్ నుంచే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఇంకా ఫస్ట్ డేనే చూడాలని అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు సినిమా లవ్ చేస్తున్నాను, అంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ అంటే ఒక మక్కువ అనమాట. సినిమా ఎలా ఉండాలి అనిపిస్తుంది. అలాంటిది నేను అనుకున్నట్టు కొంచెం అనిపిస్తుంది. ఇన్ కేస్ నేను అనుకున్నట్టు అనిపిస్తుంది ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది సింపుల్గా ఉండాలి, దానికి డ్రాబ్యాక్ సస్పెన్స్ అవన్నీ పెట్టుకుంటా టూ అండ్ ఫ్రో. అదేంటిదంటే నాన్ లీనియర్ చెప్పేది ఎప్పుడు కానీ లీనియర్గా ఉండాలి. లవ్ స్టోరీ అనేది లీనియర్గా నడుస్తుండాలి, నాన్ లీనియర్గా నడవద్దు. నాన్ లీనియర్ ఇప్పుడు చాలామంది డ్రాబ్యాక్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్ వేరే, అదేంటిది మన హాలీవుడ్ వాళ్ళ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ టొరంటో డైరెక్టర్ వాళ్ళ ఎఫెక్ట్ ఏమో కానీ అన్ని టూ ఫ్రో చేస్తుంటారు. ఎప్పుడు కానీ లవ్ స్టోరీ అన్నప్పుడు ఒక ఫార్మేట్ ఉంటుంది, సింపుల్గా ఇట్లా సాగుతూ ఉండాలి అంతే. స్లో పాయిజన్ లాగా ఎక్కాలి, ఒక పర్సన్కి స్లో పాయిజన్ లాగా ఎక్కుతూ ఉండాలి. లాస్ట్కి ఎక్కేటప్పుడు ఆ పాయిజన్ మొత్తము బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి, అలా ఉండాలి లవ్ స్టోరీ. అలాంటిదే ఇది బేబీ లాగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. మీకు రొటీన్ లవ్ స్టోరీస్ కంటే ఏమైనా కొత్త పాయింట్ ఏమైనా ఉంది అనిపిస్తుంది? ఏమైనా రొటీన్ లవ్ స్టోరీ ఏమనిపిస్తుంది ట్రైలర్లో? ఏమైనా లవ్ స్టోరీస్ అంటే ప్రేమించుకోవడం, ఫెయిల్యూర్ అవ్వడం, అమ్మాయి మోసం చేయడం, లేదంటే అబ్బాయి మోసం చేయడం, ఇదే ఫార్మేట్ కదా. కొత్త ఫార్మేట్ ఏమైనా కనిపిస్తుంది మీకు ఏమైనా? నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కానీ అమ్మాయిలు మోసాలు చేస్తుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ డైరెక్టరు ఇప్పుడు మనం ఏంటంటే ఒక అమ్మాయి ఒక రోజు ఇతనితో లవ్ చేస్తుంది, ఇంకో తర్వాత ఇంకో తనతో లవ్ చేస్తుంది, అది ఒకటి చూపెట్టుకుంటే అమ్మాయి వేరియేషన్ నుంచి ఎందుకు లవ్ చేస్తుందని చూపెట్టాలనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. అంటే అమ్మాయి ఒక ఉమెన్ ఓరియంటేషన్ నుంచి కూడా ఒక ఉమెన్ సైడ్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు, అసలు మేము ఎందుకు ఇంకోళ్ళని లవ్ చేయాల్సి వస్తుంది, ఇంకోళ్ళు ఎందుకు లవ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చూపెడుతున్నారు. అది కూడా ఒక పాయింట్ ఆఫ్ లాగా చూపెడుతుంది. అంటే ఇప్పుడు ఆనంద్ దేవరకొండది అనేది ఒకటి అట్రాక్షన్ లాగా, ఇక్కడికి వచ్చే వరకు ఒక టైప్ ఆఫ్ లవ్ లాగా, అంటే డిఫరెంట్ లాగా. అప్పుడు ఏంటంటే వయసుతో ఉంది, ఇదేమో కొంచెం వయసు మీద కొంచెం అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఆవేశంతో చేసింది, ఇది ఆలోచనతో చేసిన ప్రేమ అలాగా డిఫరెంట్లా చూపెడతా అనుకుంటున్నారు. నాకు తెలిసి ఏంటంటే హీరోయిన్ని కానీ చంపడం కానీ హీరో అతను ఏమో చేయడం అన్నట్టు ఒకటి చూపెడుతున్నారు. అంటే ఒక క్లైమాక్స్లో ఉంది కానీ మనం ఏం రివీల్ చేసుకోవద్దు. నేను ఒకటే సింపుల్ చెప్తున్నాను, లవ్ స్టోరీ అనేది సింపుల్గా నడవాలి, సింపుల్గా ఉండాలి. మీరు ఏమైనా ట్రైలర్ రిలీజ్ కాబట్టి మీరు జూలై 14th వెళ్ళి సినిమా చూడండి,
వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ తో సినిమా చూడండి. నేను చిరంజీవి ఫ్యాన్స్ గా చెప్తున్నాను, నేను కూడా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ తో వెళ్తాను. నేను ఫిల్మ్ క్రిటిక్ అయినా కూడా వితౌట్ ఎనీ ఏ సినిమా అయినా సరే వితౌట్ ఎక్స్పెక్టేషన్ వెళ్తాను. ఎందుకంటే నేను క్రిటిక్ గాను కాబట్టి ఏదైనా రివ్యూ ఇచ్చినప్పుడు విత్ ఎక్స్పెక్టేషన్ పెడితే మనకు రీచ్ కాదు. సైకాలజికల్గా సినిమా హిట్ కావాలన్నా ఒక సినిమా మంచి సక్సెస్ఫుల్ కావాలన్నా సైకాలజికల్గా రిలీజ్ చేస్తారు. సో ఇలాంటివి కాబట్టి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్తో జూలై 14కి వెళ్ళండి, సినిమా చూడండి. సో జూలై 14th ఫుల్ మూవీ రివ్యూ కోసం మీకోసం కూడా వెయిట్ చేస్తాను. ఓకే, నేను అప్పుడైతే మీకు పక్కా నేను ఇస్తాను. ఆ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షో ఉన్నది, అది 8:00 ఐమాక్స్కి వెళ్తున్నాను. ఆరు మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జూలై 14th